మా జీవితంలో మా ప్రమేయం లేకుండానే ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి, నేను ఎప్పుడు మంచి చేయాలనుకుంటాను కానీ నాకు ఎదురవుతుంది కీడే అనేటువంటి దిగులతో కొంతమంది తలడిల్లిపోతూ ఉంటారు. యోసేపుకి అర్థం అవ్వలేదు ఎందుకు తన అన్నలు తను ద్వేషించి ఐగుప్తు దేశానికి బానిసగా అప్పగించారు. మిద్యాను అరణ్యంలో ఉండవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందో మోషేకి అర్థం కాలేదు. వీళ్ళందరూ కూడా కొన్ని సంవత్సరాలు నలగొట్టబడ్డారు, విరగొట్టబడ్డారు. అయితే ఆ తర్వాత సర్వోన్నతమైన దేవుని యొక్క మహిమను వారు చూడగలిగారు. ఇన్ని శ్రమల తర్వాత దేవుడు దాచించిన మేలు ఎంత గొప్పదా అని వారు ఆనందించారు, ఉల్లసించారు, సంతోషించారు. దేవుడు దూరదృష్టి కలిగిన వాడు. ఎందుకు ఇలా జరిగింది, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ బాధలను అనుకుంటాం, కానీ ఆయన ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలుకరంగా జరుగుతాయని ఆ ఒక్క మాటను జ్ఞాపకం ఉంచుకొని ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణే నువ్వు దృష్టిలో పెట్టుకొని కొనసాగిపోతూ ఉంటే ఆ మహిమ గల దైవ ప్రత్యక్షతను చూడబోతున్నావు యేసునామములో.